మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మానేశ్రీ మందకృష్ణ మాధవ్ గారి పిలుపు మేరకు మరి రాష్ట్రంలో వర్గీకరణ చేస్తానన్న పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు మరి వర్గీకరణ ఊసే ఎత్తకుండా తన పరిపాలన దొంగ పరిపాలనగా చేసుకుంటూ పోతూ ఉంటే మాదిగలేమి చూస్తూ ఊరుకుండిపోరని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి రాబోయే పార్లమెంట్లో సభలో తన అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్ళి పార్లమెంట్లో బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టేలాగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జూలై 18 నుంచి మన ఢిల్లీలోని పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ విషయం అందరూ తెలిసిన విషయమే. గతంలో కూడా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మంత్రి కృష్ణమాది గారు ఢిల్లీలోని జంతర్ మంతర్ తర్వాత ఆయన ధర్నా చేయడం జరిగింది. పట్టించుకోలేదు. కనీసం రేపు జరగబోయే పార్లమెంట్ సెషన్స్ అయినా మాకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎస్సీని ఏబీసీలుగా వర్గీకరణ చేయాలని చెప్పేసి ఆ బిల్లును ప్రవేశపెట్టాలని చేసి పార్లమెంట్లోని మేము చంద్రబాబు నాయుడు కోరుకుంటాం. ఎస్సీ వర్గీకరణ నుంచి పార్లమెంట్లో బిల్లు సంబంధించి ఉద్దేశంతో మా యొక్క వ్యవస్థాపక నాయకులు కృష్ణమార్ గారు మేరకు మేము జిల్లా ముఖ్యమంత్రి చేసి విశాఖ జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ఎంసీల వర్గీకరణ విషయం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి పార్లమెంట్లో బిల్లు సమర్పించాలని బాధికులకి న్యాయం చేయాలని కోరుచు. ఈ సందర్భంగా సీఎం గారు డిమాండ్ చేస్తూ